హాయ్ ఫ్రెండ్స్, 1983లో ఆ కుర్రాడు 10వ తరగతి పరీక్ష రాశాడు, స్టేట్ ఫస్ట్. 1985లో ఇంటర్మీడియట్ పరీక్ష రాశాడు, మళ్ళీ స్టేట్ ఫస్ట్. ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాస్తే మళ్ళీ స్టేట్ ఫస్ట్. 1989లో చెన్నై ఐఐటి నుంచి కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేశాడు, బ్యాచ్ ఫస్ట్. అదే ఏడాది గేట్ పరీక్ష, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్. ఐఏఎస్ పరీక్ష రాశాడు, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్. ఐఏఎస్ సెక్షన్లో మళ్ళీ ఫస్ట్ ర్యాంక్. ఇన్నేస్ ఫస్ట్ వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతివాచిపరిచి గ్రీన్ కార్డ్ వీసా ఇచ్చి పచ్చ జెండా ఊపి మరీ మమేసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీట్ ఇచ్చింది. మరి మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే, మనవాడు మాత్రం నా చదువుకు నా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు, ప్రజల డబ్బు అంటే పేదల చెమట, వాళ్ల రక్తం, వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైన, చెల్లించే బస్సు టికెట్లపైన కట్టిన పన్నులే తనను చదివించాయని, అలాంటిది ఆ పేదల స్వేదాన్ని, జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్ళడం ఏమిటని అనుకున్నాడు. అక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష రాసి ఐఏఎస్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విలువలు, పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన, వీటన్నింటికి సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు. అతని పేరే రాజు నారాయణ స్వామి, కేరళలోని ఫాల్ఘాట్కి చెందినవాడు. అయితే అసలు చిక్కులు అక్కడి నుంచే మొదలయ్యాయి. ప్రతి చోట అవినీతి అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేరడం కనిపించింది. ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక చోట ఒక మెడికల్ కాలేజ్ లోని వ్యర్థ జలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణ స్వామి. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది. ఆ తర్వాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. నా అల్లుడు కలెక్టర్, నన్నేం చేయగలరు అని అనుకున్నాడు. మన కలెక్టర్ గారు ఆ భవనాన్ని కూల్చివేయించారు. కోపంతో బగ్గుమన్న మామగారు, భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత రాజు నారాయణ స్వామి పన్నులు ఎగవేసిన ఓ లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపాడు. ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రి గారి ఫోన్ చేశారట. కలెక్టర్ గారు అవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నారు. అంతే, మళ్లీ ట్రాన్స్ఫర్, మళ్లీ కొత్తూరు, కొత్త పని. కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం, బిల్లులు వసూలు చేసుకోవడం, ఆ తర్వాత వానలు పడడం, వానికి గట్టు కొట్టుకుపోవడం, మళ్లీ టెండర్లు, మళ్లీ పనులు, మళ్లీ బిల్లులు, మళ్లీ వానలు, ఇదే తంతు కొనసాగుతూ ఉండేది. రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు. వానాకాలం అయ్యాక కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది అని ఆర్డర్ జారీ చేశాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు. మన కలెక్టర్ గారు ససేమిరా అన్నాడు. అంతే, మళ్లీ పాత కథ పునరావృతం అయింది. చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బంది రాని అప్పటి కేరళ ముఖ్యమంత్రి మన రాజు నారాయణ స్వామిని ఎలాంటి ప్రాధాన్యత లేని ఓ విభాగంలో పారేశారు. చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్య సమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. మా దగ్గర పనిచేయండి అని కోరుతూ పిలుపు వచ్చింది. ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు. ఆయన 23 పుస్తకాలు రాశారు. వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన వ్రాసిన నవలలకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆయన వ్రాసిన నవలల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో హీరో అయిన రాజు నారాయణ స్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్ని వదలాల్సి వచ్చింది. రాజు నారాయణ స్వామి ఈ ఘనత వహించిన భారతదేశంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయాడని వ్రాయడం ఎవరికిష్టం? కానీ కొన్ని కొన్ని జాడ్యాలు దేశాన్ని వదలాలంటే కొందరి చరిత్రలు అలా ఒక చరిత్రగా మిగలకూడదు. అందుకే అందరికి తెలియాలనే ఈ వీడియో చేయడం జరిగింది. రాజు నారాయణ స్వామి గారిది ఫెయిల్యూర్ స్టోరీ కాదు, కాకూడదు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా పూజే, జై హింద్.